నెల్లంబెల్లి వన్ గ్రౌండ్ తిలక్ స్టేడియం తరపున ఈ వాకర్స్ తరపున మేము అందరం కలిసి మాట్లాడుతున్నాం. ఎన్నో ఏండ్లుగా బెల్లంపల్లి గోల్ బెల్ట్ గా ఏర్పడినప్పుడు సింగరేణి వాళ్ళు ఇక్కడ వారి కోసం ఈ వన్ గ్రౌండ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వన్ గ్రౌండ్ లో ఎంతో మంది యువకులు వాకింగ్ చేసి రన్నింగ్ చేసి మరి ఆర్మీ పరంగా కావచ్చు కాన్స్టేబుల్ పరంగా కావచ్చు ఈ రోజు ఎస్ఐ పరంగా కావచ్చు ఇక్కడ ప్రెజెంట్లీ ఉన్నటువంటి మా డిఎస్పి రవణ గారు కావచ్చు ఉదాహరణకు చెప్తున్నా ఎంతో మందికి జీవనాధారమైనటువంటి ఈ గ్రౌండ్ ను ఈ రోజు తల్లి లేని పిల్లలాగా వెలవెలబోతుంది. ఎందుకంటే ఒక్కటే కారణం ఇక్కడ మాకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఈ గ్రౌండ్ ముంగట లేకపోవడం ఇది ఫస్ట్ చెప్తున్నా. ఎమ్మెల్యే రోజు వచ్చే వాకర్స్ కు మరి పరిగెత్తి పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఈ కూరగాయల మార్కెట్ తీసుకొచ్చి కరోనా టైంలో ఈ వన్ ఫుట్బాల్ గ్రౌండ్లో పెట్టడం జరిగింది. దాని వ్యర్థాలను కూరగాయల వ్యర్థాలను ఇక్కడనే మున్సిపాలిటీ వాళ్ళు డంపింగ్ చేయడం వల్ల క్యాజువల్గా వేస్టేజ్ను ఇక్కడ పడేయడం వల్ల చాలా స్మెల్ వచ్చి వాకర్స్కి కానీ పరిగెత్తి పిల్లలకు కానీ చాలా ఇబ్బందిగా ఉంది. కావున దీని యొక్క గ్రౌండ్ యొక్క మౌలిక వసతులు పురపాలక సంఘం వాళ్ళు కానీ లేక ఇంకా వేరే వాళ్ళు కానీ ఎవరైనా పట్టించుకొని ప్రజా